హాయ్ గైస్, మేము మీ టెక్ ఫ్రెండ్స్. మీరు మా వీడియోస్ మొదటిసారి చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మా వీడియోస్ అనే డైరెక్ట్గా మీ మెయిల్ లో పంపిస్తాం. అండ్ ఈ రోజు టాపిక్ వస్తే ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ వీడియోస్ యొక్క వ్యూస్ ని ఎలా పెంచుకోవాలి ఫ్రెండ్స్. ఆల్రెడీ నేను దీని మీద ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్, పార్ట్ వన్ చేశాను. పార్ట్ వన్ లో మీకు pinglr.com గురించి చెప్పాను ఫ్రెండ్స్, అది ఆల్ ఇంక్లూడ్ డిస్క్రిప్షన్ పెట్టాను ఫ్రెండ్స్, దాన్ని కూడా మీరు చూసి యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ రోజు ఏంటంటే ఈ రోజు నేను విడైకి గురించి చెప్తాను ఫ్రెండ్స్. విడైకి ఏంటంటే అది క్రోమ్ ఎక్స్టెన్షన్ ఫ్రెండ్స్, అది క్రోమ్ లో ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇలా వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఇక్కడ ట్యాగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ట్యాగ్స్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఈ ట్యాగ్స్ ఎంత మంచి పెడితే మనకు అన్ని వ్యూస్ పెరిగే ఛాన్సెస్ పెరుగుతాయి ఫ్రెండ్స్. ఈ ట్యాగ్స్ మంచివి ఎక్కడ ఎక్కడ తీసుకోవాలంటే విడైకిలో దొరుకుతాయి ఫ్రెండ్స్. దానికోసం మనం సపరేట్ ట్యాబ్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇక్కడ సైడ్ యాప్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సైడ్ దాని మీద క్లిక్ చేస్తే వెబ్ స్టోర్లోకి వెళ్ళండి ఫ్రెండ్స్. ఇక్కడ వెబ్ స్టోర్లో లెఫ్ట్ సైడ్ మీకు సర్చ్ బార్ కనబడుతుంది. సర్చ్ బార్లో విడైకి ఏమో సర్చ్ చేయండి ఫ్రెండ్స్. విడైక్యూ సెర్చ్ చేయగానే చూడండి ఫ్రెండ్స్, విడైక్యూ సెర్చ్ చేయగానే రెండు ఆప్షన్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఫైనది విడైక్యూ విజన్ ఫర్ వీడియో ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయాలి ఫ్రెండ్స్. మీకు దాని మీద యాడ్ టు క్రోమ్ క్లిక్ ఇవ్వగానే యాడ్ ఎక్స్టెన్షన్ ఇంకో ఆప్షన్ చూపిస్తుంది ఫ్రెండ్స్. యాడ్ ఎక్స్టెన్షన్ క్లిక్ చేయండి. చిన్న ఫైల్ ఫ్రెండ్స్, పెద్ద టైం ఏం పడుతుంది ఫ్రెండ్స్, 1.8 MB ఉంది ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, డౌన్లోడ్ అవుతుంది 1.8 MB ఫ్రెండ్స్, జస్ట్ సెకండ్స్ లో డౌన్లోడ్ అయిపోతుంది. సెకండ్స్ లో మనతో అయిపోతుంది ఫ్రెండ్స్. యాడింగ్ టు క్రోమ్ చూడండి ఫ్రెండ్స్, చెకింగ్ యాడెడ్ టు క్రోమ్. క్రోమ్ లో ఇది యాడ్ అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత ఇది మనకి ఎలా యూజ్ అవుతుందని చూపిస్తాను ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం టైటిల్ పెట్టాం ఫ్రెండ్స్. ఈ టైటిల్ మొత్తం మీరు కాపీ చేయండి ఫ్రెండ్స్. టైటిల్ మొత్తం కాపీ చేయండి ఫ్రెండ్స్. కంట్రోల్ సి అయినా క్లిక్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ కాపీ అయినా క్లిక్ చేయండి. తర్వాత సపరేట్ ట్యాబ్ ఓపెన్ చేసి ఇక్కడ యూట్యూబ్ వెబ్సైట్ లెక్క యూట్యూబ్ వెబ్సైట్ లో ఇక్కడ మన టైటిల్ కోసం సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. పేస్ట్ చేసి నేను సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ అన్ని వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇలా టాప్ 2 కి ట్యాగ్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరు పెట్టారో, ఇది కొంచెం ఫేమస్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎన్ని వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఇతనికి 1 మంత్ అయింది ఫ్రెండ్స్, 4361 వ్యూస్ వచ్చాయి ఫ్రెండ్స్. అంటే ఇది కొంచెం ఫేమస్ ఫ్రెండ్స్. ఈ ట్యాగ్స్ మనకి యూజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఉండే ట్యాగ్స్ అన్ని దాన్ని కాపీ చేసుకొని మన దాంట్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సైడ్కి కాపీ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కాపీ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. దాని మీద క్లిక్ ఇచ్చారంటే క్లిప్ బోర్డ్ లో కాపీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఈ ట్యాగ్స్ అన్ని. తర్వాత మన పేజ్లోకి వచ్చి ఈ ట్యాగ్స్ లో రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ క్లిక్ ఇచ్చి పేస్ట్, లేదంటే కంట్రోల్ V. చూడండి ఫ్రెండ్స్, అవన్నీ మన దాంట్లో పడిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కూడా వ్యూస్ పెరిగే ఛాన్సెస్ పెరుగుతాయి ఫ్రెండ్స్. అలాగే అతని వీడియో ఎవరో చూసారనుకోండి ఫ్రెండ్స్, అతని వీడియో చూసేటప్పుడు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు అన్ని వీడియోస్ కనపడతాయి ఫ్రెండ్స్, సజెషన్స్ అంటారు దాన్ని. ఆ సజెషన్స్ లో మన వీడియో కనబడుతుంది ఫ్రెండ్స్. అప్పుడు దీన్ని చూసిన వాడు దాన్ని కూడా చూస్తారు ఫ్రెండ్స్, అంటే మన వ్యూస్ ఇంకా పెరుగుతాయి ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ వస్తే డైరెక్ట్ పబ్లిష్ ఫ్రెండ్స్, ఇక్కడ పబ్లిష్ చేసేసింది మీ ట్యాగ్స్ అనేది దాంట్లో సేవ్ అయిపోతాయి ఫ్రెండ్స్. డిఫ్యూజ్ అంతా అయిపోతుంది అండ్ మన వ్యూస్ ఇంకా పెరుగుతాయి ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని డైరెక్ట్గా మీ మెయిల్లో పొందడానికి కోసం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.